కొత్తగా కట్టిన హాస్టల్ను తమకే కేటాయించాలంటూ నిజాం కాలేజీ యూజీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు 14వ రోజుకు చేరుకున్నాయి. హాస్టల్ బిల్డింగ్ను పూర్తిగా యూజీ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఇప్పటికే కొత్తగా కట్టిన హాస్టల్ బిల్డింగ్ను 50% పీజీ 50% డిగ్రీ విద్యార్థులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నిర్ణయాన్ని విద్యాశాఖ వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు ఆందోళనలు మొదలుపెట్టారు. మరోవైపు నిజాం కాలేజీ విద్యార్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇవాళ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజాం కాలేజీకి వెళ్లి విద్యార్థులకు మద్దతు తెలిపారు. నేను మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నా, ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసిన ఒక మాజీ పోలీస్ అధికారిగా, విద్యార్థుల వీరోచిత పోరాటాన్ని చూసిన వ్యక్తిగా నేను మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులు లేకపోతే నిజాం కాలేజ్ లేకపోతే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ లేకపోతే మాధవ్ బ్యాంక్ పాలిటెక్నిక్ లేకపోతే ఉస్మానియాలో ఆర్ట్ కాలేజ్ లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ లేకపోతే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే షాదవాన్ ఇవన్నీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు 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 కాదు. This is a fact which cannot be denied, and this is written on every wall of Telangana that because of students only Telangana has become a reality. All the politicians have used the students, and today they are cheating the students. పొలిటీషియన్స్ మిమ్మల్ని వాడుతున్నారు, మీ త్యాగాలను వాడుతున్నారు. శ్రీకాంతాచారు నుంచి మొదలు పెడితే ఐ హావ్ క్యారీడ్ ద డెడ్ బాడీ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి, ఐ హావ్ క్యారీడ్ ద డెడ్ బాడీ ఆఫ్ సిరిపురం యాదయ్య, ఐ హావ్ క్యారీడ్ ద డెడ్ బాడీ ఆఫ్ సాయి కుమార్ టు గాంధీ హాస్పిటల్. మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్